జానపద స్వరజాతరలో ఈ రోజు మరొక గాయకుడితో మరొక గాయనితో నేను రెడీగా ఉన్నాను. ఆవిడ ఎవరో కాదు, మన సుజనా గారు. సుజనా గారి గురించి చెప్పాలి అంటే ఆవిడ ఒక ఇంగ్లీష్ టీచర్, పాటల రచయిత, సింగర్ కూడా. నమస్తే సుజనా గారు. నమస్కారం అండి ప్రభా గారు. మేడం, మరి మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లెక్చర్ కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా లేదా పాట దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? ఇది జానపద స్వర జాతర కాబట్టి జానపదాలతో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామా? అయితే ముందుగా మీ చిన్ననాటి విషయాలు. సో మీరు పాట ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు పాడాలనిపించింది, అది మాకోసం. మన ఇంటి ప్లేస్ పాలమూరు అండి. పాలమూరులో ఆంజనేయ సార్ గారు అని మా గురువు గారు అండి. నేను మోడల్ బేసిక్ స్కూల్లో చదివాను అక్కడ. ఆ గురువు గారి ఆధ్వర్యంలో నేను పాటలు పాడడం కానీ డాన్స్ చేయడం కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యానమాట. తర్వాత ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో ఇక్కడ ఒక జానపద గాయకురాలిగా నిలబడ్డానంటే కారణం మా గురువు గారు అండి. సో ముందుగా మీరు మొట్టమొదటిగా పాడిన పాట నా కోసం, మా వాళ్ళకోసం. మొట్టమొదటిగా నేను పాడిన పాట జంగిరెడ్డి గారి సాంగ్ అండి. ఇది పాలమూరు ఫోక్ సింగర్ తను. తను తన ఆడియో ఆల్బమ్ లో పాడుతున్న సాంగ్. నేను మొట్టమొదటిగా స్టేజ్ ఎక్కి నేను పాడిన ఫోక్ సాంగ్ అన్నమాట ఇది. అప్పుడు మీ వయసు? అప్పుడు నా వయసు నేను 10th అయిపోయింది. 10th అయిపోయింది. అయిపోయిన తర్వాత అండి, 10th అయిపోయిన తర్వాత మీరు ఈ పాట పాడారు మాకు. కృష్ణ గారు, మీరు ఈ పాట ఎందుకు మొట్టమొదటిగా పాడారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. మేడం, మేడం ఏంటండి, నేను స్కూల్లో మాత్రమే టీచర్ని, ఇక్కడ కాదు కాబట్టి మీరు నన్ను పేరుతో వినొచ్చు. అలాగే సుజిన గారు, మీరు ఫస్ట్ పాడిన ఆల్బమ్ పాట ఏంటి? ఫస్ట్ జంగిరెడ్డి గారే నాకు ఆడియో ఆల్బమ్ లో పాడే అవకాశాన్ని కల్పించారండి, నైజాంపూర్ అని చెప్పేసి. అసలు ఆ ఆడియో ఆల్బమ్ లో నేను ఫస్ట్ పాడిన సాంగ్. అంటే ఆ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు?
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంత ముందు నేను ఓన్లీ స్టేజ్ ప్రోగ్రామ్ వరకే ఇచ్చేవాడిని. తర్వాత ఒక ఆడియో ఆల్బమ్ లో నా పాటని అందరూ వింటారన్న ఆనందంతో నేను చాలా సంబరపడిపోయినప్పుడు చాలా బాగా జరిగింది. అంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండే ఒక మంచి ఇన్సిడెంట్ అన్నమాట. ఇది డ్యూయెటా లేకపోతే ముసలి అవ్వ తన మనవడితో చెప్తూ ఉంటుంది అనమాట, మీ తాత ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసి, తుంటరి చేస్తాను ఎలా చేస్తాడు మీ తాతయ్య అని చెప్పేసి దానిపైన ఆధారపడింది. మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసింది చెప్పకుండా మనవాడు నీ తాత ఎర్రి బాగులొడురో ఏ నిజే తు మనవాడు నీ తాత ఎర్రి బాగులొడురో ఎట్లసే తు మనవాడు నీ తాత ఊకే ఉండలేడురో ఏ నిజే తు మనవాడు నీ తాత ఎర్రి బాగులొడురో కన్ను చూస్తే గుడ్డి కాలు చూస్తే కుంటి ఎన్ను చూస్తే నటి ఏసి తావలేడు ముక్కేమో ముక్కీడి మూతేమో మాలిడి మూల తొరగలేడు మొలుగుతూ ఉంటాడు ఊరి పెద్ద లేక ఊకే ఉండలేక ఊరి పొరిలో చూసి ఉంటాడు ఏమి చేతు మనవాడో నీ తాత ఎర్రి బాగులోడురో ఎట్లా చేతు మనవాడో నీ తాత ఊకే ఉండలేడురో కొండ గొర్రంటాడు కోడి ముక్కంటాడు తీరా చూడబోతే బొక్క గొడకలేడు పానంటాడు సుట్ట సింపలోడు సుట్టగా సుట్టూ కపడతాడు ఊకే ఉండలేక గద్దె మీది పెట్టి దుంకుతానంటాడు ఏమి సేతు మనవాడో నీ తాత ఎర్రి బాగులోడురో ఎట్ల సేతు మనవాడో నీ తాత ఊకే ఉండలేడురో సాయి గారు డప్పు సాయి గారు డాన్స్ చేయబోయి డక్కిరిగేనంటాడు పిల్ల మీసాలోడు తెగ నిలుగుతాడు తంటాలు పడలేక తప్పుకుంటా నేను సోటిపాడు గాని చోర పిల్లాడి సాధనంగా వచ్చి సుట్టేసుకుంటాడు ఏమి సేతు మనవాడో నీ తాత ఎర్రి బాగులోడు మనవాడో నీ తాత ఊకే ఉండలేడు రో మొత్తానికి మీరు పాడిన పాట ఎంత అద్భుతంగా ఉందో. అప్పట్లో ఈ పాట విన్న తర్వాత ఏమన్నారు మీ గురించి, ఎలా పాడావు ఏంటి? అప్పుడు నా ఏజ్ చిన్నదే కాబట్టి చాలా మంది ఏమన్నారంటే ఎస్ జానకి లాగా పాడింది. అబ్బా ఎంత మంచి మీరు, చాలా చిన్నగా వచ్చింది వాయిస్ కూడా, 93లో అయింది అనమాట దీనికి. తర్వాత వెంటనే ఇంకొక ఆల్బమ్ సాంగ్ కూడా పాడారని తెలిసింది. గ్యాప్ అంటే ఏమైనా గ్యాప్ వచ్చింది? కొంచెం చిన్న గ్యాప్ లో మళ్ళీ. సుజిన గారు అప్పుడు ఎలా పాడారో ఇప్పుడు కూడా మా కోసం అలా పాడగలరు? ఏమి సేతు మనవాడో నీ తాత ఎర్రి బాగులోడురో అర్రే ఎట్ల సేతు మనవాడో నీ తాత ఊకే ఉండలేడురో కన్ను చూస్తే గుట్టి కాలు చూస్తే కుంటి ఎన్ను చూస్తే నడ్డి ఏడ్చి సవ్వలేడు ముక్కేమో ముక్కిడి మూతేమో మావిడి మూల కొరగలేడు మూలుగుతూ ఉంటాడు ఊరి పెద్ద లేక ఊకే ఉండలేక ఊరి పొరి చూసి కొలుకుతూ ఉంటాడు. ఎంత బాగుందో ఈ పాట పాడిన తర్వాత అంటే మీ ఫ్రెండ్స్ గాని ఇంట్లో వాళ్ళు గాని ఎలా మెచ్చుకున్నారు, ఏమన్నారు? నేనంటే చాలా అందరికి చాలా ఆనందంగా ఉండిందండి, ఎందుకంటే ఫస్ట్ టైం మా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి ఆడి ఆల్బమ్ లో పాడింది అని చెప్పేసి. సుజనా గారు ఇప్పుడు మీరు పాడిన ఇలా స్లోగా పాడారు కదా, నిజంగానే ఒకప్పుడు జానకి గారు ఇంత అద్భుతంగా చిన్నపిల్లలకి చాలా అద్భుతంగా పాడారు, అలాగే ఉంది మీరు పాడింది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈ పాట అయిన తర్వాత వెంటనే ఇంకొక ఆల్బమ్ సాంగ్ పాడారంట? అవునండి. ఆ పాట మాకు తప్పకుండా. మా ఇంటికి రారా మావాని మీద మనసు పడ్డా నన్ను వీడి నువ్వు ఎల్లకురా నేను వీడజాలా మా ఇంటికి రారా మావా
వాణి మీద మనసు పడ్డా నన్ను వీడి నువ్వు ఎల్లకురా నిన్ను వీడజలా ఎన్నియాలో ఎన్నియాలా ఎన్నియాలో నమ్మించి నీవు రాంగని లేసి పరిగెత్తుకొస్తేనిరా నువ్వు వంపిన పట్టు లంగ పట్టు రైక గట్టుకొస్తేనిరా పట్నమ్మించి నీవు రాంగని లేసి పరిగెత్తుకొస్తేనిరా నువ్వు వంపిన పట్టు లంగ పట్టు రైక గట్టుకొస్తేనిరా చెప్పలేని సంబరమాయరా మామా చెప్పుకుంటే సోదే సాలదురా చెప్పలేని సంబరమాయరా మామా చెప్పుకుంటే సోదే సాలదురా నన్ను చూసి సైగజేయకుమా నిన్ను చూసి మనసు నిలవదుమా నన్ను చూసి సైగజేయకుమా నిన్ను చూసి మనసు నిలవదుమా మా ఇంటికి రారా మావాని మీద మనసు పడ్డా నన్ను వీడి నువ్వు ఎల్లకురా నిన్ను వీడజలా మా ఇంటికి రారా మావాని మీద మనసు పడ్డా నన్ను వీడి నువ్వు ఎల్లకురా నిన్ను వీడజలా నన్ను వీడి నువ్వు ఎల్లకురా నిన్ను వీడజలా నన్ను వీడి నువ్వు ఎల్లకురా నిన్ను వీడజలా ఈ పాట గురించి అయితే అస్సలు మాట్లాడలేదు చాలా అద్భుతంగా పాడారు సుజిన గారు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది మీకు చాలా బాగుంటుంది చిన్నప్పుడు అంటే బాగా అల్లరిగా కొద్దిగా ఇట్లా ఇంట్లో ఎక్కువగా టచ్ లో ఉన్నదంటే 10th స్టాండర్డ్ ఫ్రెండ్స్ అండి మళ్ళీ తర్వాత డిప్లొమా నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను అండి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లో ఆ ఫ్రెండ్స్ 10th ఫ్రెండ్స్ అందరూ టచ్ లో ఉంటారండి అందరూ చాలా కోఆపరేటివ్ అండి ఇప్పుడు కూడా గెట్ టుగెదర్ అలా చాలా 2-3 ఇయర్స్ ఒకసారి గెట్ టుగెదర్ లో పాల్గొంటారు అందరూ యుఎస్ లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు చాలా బాగా గడిచిపోతుంది అందులో మీకు బాగా క్లోజ్ బాగా సపోర్టింగ్ ఒక్కరు ఉంటారు కదా ఎవరో ఒక్కరు 6th స్టాండర్డ్ నుంచి నా మనసులో స్థిరంగా తన స్థానాన్ని ఏర్పరచుకున్న ఒకే ఒక స్నేహితురాలంటే అరుంధతి అండి అరుంధతి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి ప్రతి ఒక్క విషయాన్ని నేను తనతో షేర్ చేసుకుంటానండి తను అయినా అలాగే నాతో షేర్ చేసుకుంటుంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటుంది చాలా క్లోజ్ మరి ఇంట్లో సపోర్ట్ ఎలా అండి అమ్మ గానీ నాన్న గానీ ఇంట్లో ప్రతి ఒక్కరూ సపోర్టివ్ అండి నాన్నగారు అంటే ఇప్పుడు లేరు అప్పుడు ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేశారు నాన్నగారు కూడా ఇప్పుడు అమ్మగారు చాలా సపోర్ట్ చేస్తారు తమ్ముడు కానివ్వండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా సపోర్టివ్ అండి సుజిన గారు ఇంకా ఆల్బమ్ సాంగ్స్ ఏమైనా పాడారా జానపద కోయిల అని చెప్పేసి ఇంకొక ఆల్బమ్ లో పాడాలండి అందులో కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ అందులో మీకు బాగా ఇష్టమైన పాట కట్ల కట్ల కడువది సుఖమెట్ల బాయికి నీళ్ళ పోతే నీవు లేవు మావోయ్ నీవు లేవు నీళ్లు లేవోయ్ నా మావ కంటి నీళ్ళెక్కడవ నిండే నీవు లేవు నీళ్లు లేవోయ్ నా మావ కంటి నీళ్ళెక్కడవ నిండే కట్ల కట్ల కడువది సుఖమెట్ల బాయికి నీళ్ళ పోతే నీవు లేవు మావోయ్ నీవు లేవు నీళ్లు లేవోయ్ నా మావ కంటి నీళ్ళెక్కడవ నిండే నీవు లేవు నీళ్లు లేవోయ్ నా మావ కంటి నీళ్ళెక్కడవ నిండే సక్కాని సరిగట్ల నడుమ నా మావ సెక్కలేరా నేను పోతే సక్కాని సరిగట్ల నడుమ నా మావ సెక్కలేరా నేను పోతే సెక్క వచ్చి సంపదగిలే సెక్క వచ్చి సంపదగిలే నా మావ సెప్పరాని దుఃఖం వచ్చే చెప్పరాని దుఃఖం వచ్చే కట్ల కట్ల కడువది సుఖం ఎట్ల బాయికి నీళ్ళ పోతే నువ్వు లేవు మావోయ్ నువ్వు లేవు నీళ్ళు లేవోయ్ నా మావ కంటి నీళ్ళెక్కడవ నిండే నువ్వు లేవు నీళ్ళు లేవోయ్ నా మావ కంటి నీళ్ళెక్కడవ నిండే
కడవాయి నీళ్ళు నా మామ కడవా నిండా దెత్త ఉంటే కడగుంట కడవాయి నీళ్ళు నా మామ కడవా నిండా దెత్త ఉంటే జోడు చేతుల కడవా మీద జోడు చేతుల కడవా మీద మామ వారగన్నల మీద వారగన్నల మీద కట్ల కట్ల కడువది సుఖ మిత్రవాయికి నీళ్ళ పోతి ఇవు లేవు ऊट काड़ा ना माम मुगली अन्नवो सिंटे गुटे ऊट काड़ा ना माम मुगली अन्नवो सिंटे मुगली पूल मुगली पूल మొత్తానికి ఒక ఆడపిల్ల అలా ఎడబాటుతో ఉంటే ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలిసింది అన్నమాట. నీళ్లు లేవు అలా నీవు లేవు నీళ్లు లేవు నామా లేవు నీళ్లు లేవు కంటి నీళ్లే కడవ నిండే అబ్బా ఎంత బాగుందో లైన్. అందుకే అంత హిట్ అయింది అనుకుంటా పాట. మరి ఇప్పుడు మా సుచిన గారు అద్భుతంగా పాడారు ఆల్బమ్స్ లో. ఈ రాయాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? పాటలు రాయాలన్న ఆలోచన నేను సాంగ్స్ నా ఓన్ గా రాయడం స్టార్ట్ చేసిన అంటే 1994 నుండి. ఎప్పుడైతే నేను పాఠం ఆడియో ఆల్బమ్స్ తో పాఠం స్టార్ట్ చేశానో ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుండి నేను సాంగ్స్ రాస్తుంటానండి. నేను ఇంతవరకు పాడిన ఆల్బమ్స్ తోనే నేను రాస్తున్న సాంగ్స్ మాత్రం నేను పాడుతున్నాను. అందులో చాలా అద్భుతమైన పాటలు పాడడం కూడా జరిగింది, రాయడం కూడా జరిగింది. మొట్టమొదటిగా మీరు పాడిన పాట రాసిన పాట తప్పకుండా మేఘమాల చెప్పింది మావా నువ్వు తావని మల్లె పువ్వు మెచ్చుకుంది మావా మనసి తావని మేఘమాల చెప్పింది మావా నువ్వు తావని మల్లె పువ్వు మెచ్చుకుంది మావా మనసి తావని మేఘమాల చెప్పింది మావా నువ్వు తావని మల్లె పువ్వు మెచ్చుకుంది మావా మనసి తావని నువ్వు తావని మనసి తావని తీసినేసి ఎదురుచూసి మావా మేఘమాల చెప్పింది మావా నువ్వు తావని మల్లె పువ్వు మెచ్చుకుంది మావా మనసి తావని మావా
చాలా బాగుంది. అంటే ఈ మొదటిగా రాసిన పాట ఎవరినైనా ఊహించుకుని రాయడం జరిగిందా? ఉంటారుగా మామలు వాళ్ళందరూ. జానపదం అంటేనే మామల మామ మరదలు పాటలు అన్నమాట. అది ఊహించుకుని రాయడం జరిగింది. ఎన్ని రోజుల్లో రాయడం అయింది ఈ పాట? ఒక రోజు. అంటే మీరు టీచరు, క్లాసికల్ డాన్సరు, ఇంత టైం లో మీకు ఎలా దొరికింది ఆ సమయం? ఎలా దొరికింది, ఎలా తీసుకున్నారు? రాయాలనుకుంటే ఎంత సేపు అండి? అంతేనా? అంతే. కూర్చోవడం రాయడం అంతే. అది వస్తూ ఉంటుంది అనమాట. పెన్ ఎక్కడ ఆగిపోతుంది అనమాట, అలా ముందుకెళ్ళిపోతుంది. మరి ఆ పెన్ అలా ముందుకెళ్లిన తర్వాత అక్కడతో ఆగకుండా ఇంకొక పాట కూడా రాస్తారంటే ఈ ముసిముసి నవ్వులు ఆ పాట. అవునండి, బావ మరదలు మామ మామ కోడలు అనుకోండి, వాళ్ళపైన రాసింది అంట. ఈ ముసిముసలు నవ్వు పాట నేను వినాలని ఇందాక నుంచి ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి మాది అమ్మమ్మ వాళ్ళ ఊరండి, కుంకచర్ల అని చెప్పేసి పరిధి దగ్గర. కుంకచర్లలో ఉన్నప్పుడు నేను రాసిన పాట ఇది. అంటే ఆ ఊరు వాతావరణం, మా మామ వాళ్ళు అందరు వాళ్ళ పేర్లు కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత మీకు రాయాలనిపించింది, అక్కడికి వచ్చి రాసేసారు. ఆ ఊరి వాతావరణము, అక్కడ ఏమేమి జరుగుతుంది మొత్తం ఏ టు జెడ్ గా ఆ పాటలో నిక్షిప్తమే ఉంటుంది అన్నమాట. అద్భుతం. అంటే ఇప్పుడు మామ పేర్లు వచ్చినాయి అన్నారు, మీ ఫ్యామిలీ ఫ్యామిలీలో వాళ్ళందరి పేర్లు? ఫ్యామిలీలో ఇద్దరు మామలు, మేనమామలు. ఇద్దరు మేనమామల గురించి ఆ పాట రాయడం జరిగింది. ముఖ్యంగా ఆ పల్లె గురించి, పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, పండుగలు ఎలా జరుపుకుంటారు, అందులో ఆ పండుగ వాతావరణంలోనే మామ కోడల మధ్యలో ఏమి జరిగింది అనే సన్నివేశం పైన రాసిన పాట. ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడో మావ నన్ను చూసి, మాయదారి మాట తారి మావరు నా మనసు దోసి. ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడో మావ నన్ను చూసి, మాయదారి మాట తారి మావరు నా మనసు దోసి. ఎవరున్నాడు ఏమో గాని యాడికొస్తావన్నాడు, ఎవరున్నాడు ఏమో గాని యాడికొస్తావన్నాడు. కుల్కసెర్ల గేటు కాడ తూని రాగం వాడుకుంటా కూసోని నేను ఉందా సమాధానం రమణయ్య రాంగా. కుల్కసెర్ల గేటు కాడ తూని రాగం వాడుకుంటా కూసోని నేను ఉందా సమాధానం రమణయ్య రాంగా. చూసిన వాడు బతుకమ్మ పండుగ నాడు బద్దమ్మ నెత్తుకొని సర్ల గుడికి పోతుంటే నేను సైగ చేయ వచ్చినాడు. బతుకమ్మ పండుగ నాడు బద్దమ్మ
సర్ల గుడికి పోతుంటే నేను సైగ చేయవచ్చి నాడు సంపూగా మాట్లాడి వాడు సైల సై నాడు సంపూగా మాట్లాడి వాడు సైల సై నాడు సంపూడి వాడకుండా చిన్నవ్వులు చిన్నవ్వులు నవ్వుతున్నాడు మావనన్ను చూసి మాయదారి మాటదారి మావరు నా మనసు దోషి పామండా జాతరలోన పండరయ్య కోడల్ని నేను పావడా గట్టుకొని పడుకోని నిలబడి ఉంటే పామండా జాతరలోన పండరయ్య కోడల్ని నేను పావడా గట్టుకొని పడుకోని నిలబడి ఉంటే చిన్నవ్వులు నవ్వుతున్నాడు మామనన్ను దోసి మాయదారి మాట కారి మావరు నా మనసు దోసి చిన్నవ్వులు నవ్వుతున్నాడు మావనన్ను దోసి మాయదారి మాట కారి మావరు నా మనసు దోసి చిన్నవ్వులు నవ్వుతున్నాడు మావనన్ను చూసి మాయదారి మాట కారి మావరు నా మనసు దోసి మాయదారి మాట కారి మావరు నా మనసు దోసి మాయదారి మాట కారి మావరు నా మనసు దోసి. మొత్తానికి ఈ పాట రాసి పాడి ఇందరిని మెప్పించారన్నమాట అందరిని. మరి ఈ పాటలో ఇద్దరు పేర్లు వస్తాయి అన్నారు, వాళ్ళు విన్న తర్వాత ఎలా ఉన్నారు అంటే ఏమన్నారు? మా మామగారు ఒకరు పెద్ద మామయ్య గారు అండి, మంచి తెలుగు పండితులు, కమ్మదనం రమణాచార్యులు అని చెప్పేసి తెలుగు కవి, అతని పేరు వచ్చింది ఫస్ట్ చరణంలో. తన పేరు వస్తున్నారు కమ్మదనం రమణాచార్యులు అని చెప్పేసి. నెక్స్ట్ థర్డ్ చరణంలో మా పండరి అని మా అమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు, తన పేరు కూడా అక్కడ వచ్చేసిందండి పాండుగంగాచారి. ఈ పాట వినగానే వాళ్ళు హ్యాపీగా, పెద్ద మామయ్య లేరు చిన్న మామయ్య చాలా సంతోషించారు. పెద్ద మామయ్య నుండే నాకు ఇట్లా రాయడం పాడడం అలా. తను జానపద గేయ రచయిత, మళ్ళీ పాట కూడా పాడగలరు. తన నుండే నాకు వచ్చింది. ఓకే, ఇంత అద్భుతంగా పాడారు. నెక్స్ట్ ఏంటంటే మా వాళ్ళందరూ కూడా ఫుల్ హుషారైన పాట, ఫుల్ జోష్ ఉన్న పాట కావాలి అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం ఏం పాట పాడుతున్నారు? ఏం పాట రాశారు మీరు? నేను రాసిన పాట కదండి, నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ లో చాలా వరకు పాడే పాట అయింది. గుస్తా జయకుమార్ అని చెప్పేసి గుస్తా జయకుమార్ జోష్గా ఉంటుంది ఆ పాట, ప్రేక్షకుల కోసం ఒకసారి పాడేస్తుంది. జరగట్లా చూడకుమావో నా వయసంతాయి సాయి కుమ్మరించుకోమంటూ
ఈ పాట విన్న తర్వాత నేను కూడా ఐస్ అయిపోయాను. సుజిన గారు ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేజ్ ప్రోగ్రామ్ చేసినా కూడా ఈ పాట పాడ अपनी एंजेलिना जोली तो इंडिया से आई है, बहुत खुश है। अरे होगी भी क्यों नहीं, अपने पुराने दीवाने मिस्टर अखिल जी से जो मिलके आई होगी। मिलेगी भी क्यों नहीं, बड़ी दीवानी थी उसकी। दीवानी तो मैं थी यार। किसकी? अपने दिल्ली के टेस्टी गुलाब जामुन की। और हाँ, वो अम्मा जी का टेस्टी फ्रूट कस्टर्ड और वो भरा हुआ क्रंची समोसा। अरे ये टीना कहाँ रह गई? कहीं इंडिया तो नहीं चली गई खाना लेने? अब इसे ट्राई करो। ले इंदा क्रिस्पी समोसा। मैं ये सब सुविधा ग्रोसरी से लाई। सुविधा? जब देसी ग्रोसरी ढोकला समोसा फ्रेश सब्जी सुविधा ग्रोसरी से मिलती है तो इंडिया से लाने की क्या जरूरत? क्यों मैडम? सुविधा इंटरनेशनल ग्रोसरीज, द कन्वीनियंस यू कैन ट्रस्ट। ఇందులో బీట్ చాలా బాగుంటుందండి, అలాగే లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా నాకు ఇష్టమైన మంచి ఒక ఊపున్న పాట అనమాట. కంపల్సరీ ప్రతి ప్రోగ్రామ్ పాడుతూ ఉంటాయి, పాడుతూ ఉంటారు, చాలా బాగుంది. సుజినా గారు, మీరు ఒకగానే ఒక టైంలో చాలా బాధపడ్డారు, ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రాకూడదు అని కూడా అనుకున్నారు. అది ఏంటి నేను తెలుసుకోవచ్చా? తప్పకుండా. ఒకసారి నేను వృద్ధాశ్రమంకి వెళ్ళానండి. అక్కడ కొంతమంది అమ్మలు నాన్నలు అందరూ అనమాట, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. తల్లి తండ్రి ఇక్కడ కని పెంచిన తర్వాత ఇంత పెద్దవాళ్ళని చేసి ప్రయోజనం చేసిన తర్వాత వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు తమకు భారం అని చెప్పేసి వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఒకసారి అలాంటి సిచ్యువేషన్ నేను చూశానమాట. ఒక అమ్మ చాలా దీనగాథ, తన దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నేను కూర్చొని అంతా విని చాలా బాధపడ్డాను. తర్వాత నెక్స్ట్ ఇంటికి రాగానే నేను రాసిన సాంగండి ఇది. అక్కడ మొత్తం నేను రాసిన పాటలో అక్కడ నేను ఏమి చూస్తున్నాను సిచ్యువేషన్ అదంతా మొత్తం ఇందులో ఉంటుంది. అదంతా మీరు పాటగా మార్చి పాటగా ఇప్పుడు మా కోసం వినిపిస్తుంది. తప్పకుండా. అమ్మంటే అమృతమని తెలిసే నా నీకు అనాథగా నేడు మిగిలినురా. అమ్మంటే అమృతమని తెలిసే నా నీకు అనాథగా నేడు మిగిలినురా. పాలన పాలన చూసింది కానీ అనవసరపు అమ్మై పోయింది. ఇప్పుడు అనవసరపు అమ్మై పోయింది. అమ్మంటే అమృతమని తెలిసే నా నీకు అనాథగా నీడు మిగిలినురా. నవమాసాలు మూసి కన్నదిరా నిన్ను నా చిన్ని తండ్రి అని ముద్దాడే. నా అన్న వాళ్ళెవరు కనరాకా నేడు నడివి నిలిచేరా చూడు నడివీదిన బొమ్మై నిలిచేరా. అమ్మంటే అమృతమని తెలిసే నా నీకు అనాథగా నేడు మిగిలినురా. సరిజోడు దూరమై కుమిలిందిరా కాని కాకుండా నిన్ను వదిలిందా. సంసార సాగరం సత్రంలో చలికి వణికి పోతుంది. ఇక్కడ సత్రంలో చలికి వణికి పోతుంది. అమ్మంటే అమృతమని తెలిసే నా నీకు అనాథగా నేడు మిగిలినురా. Thank you.
కలలెన్నో నీకై కన్నడి కాలం కళ్ళల్లో వత్తిరలే కాలేమురా కడుపున పెట్టుకో నిన్ను చూసి చూడు కాలని కట్టే నేడు కుమిలింది తానే కాలని కట్టే నేడు కుమిలింది అమ్మంటే అమృతమని తెలిసేనానికు అనాథగా నేడు మిగిలేనురా నీ ముసి నవ్వులతో తానే మురిసెనురా ఇప్పుడు నీ మొహమున చీదరింపై నిలిచెనురా నిన్ను వీడిపోలేని ప్రాణమురా నీవు తలచేవు అమ్మ భారమని ఇప్పుడు నీవు తలచేవు అమ్మ భారమని అమ్మంటే అమృతమని తెలిసేనానికు అనాథగా నేడు మిగిలేనురా కాటికి వెళ్ళే కాలానా చూడు కొడుకును తలచి మరి రోదించే చలేని కదా ఈ మరి తిరిగి రానిది కదా అనుబంధం తిరి తీరిపోనిది అట ఈ బంధం అమ్మంటే అమృతమని తెలిసేనానికు అనాథగా నేడు మిగిలేనురా పడరాని కష్టాలతో తన జన్మం తను తన్న పాపానికి ప్రారంభం చచ్చాక ఏడిస్తే వచ్చేదా చూడు సంవత్సరానికి ఒక దినకర్మం కొడుకుగా తీర్చుకో నీ ధర్మం అప్పుడు కొడుకుగా తీర్చుకో నీ ధర్మం అమ్మంటే అమృతమని తెలిసేనానికు అనాథగా నేడు మిగిలేనురా చూడు నడిదిన బొమ్మై నిలిచేనురా తానే కాలే కట్టే రగిలేనురా చూడు అమ్మంటే అమృతమే తెలిసేనురా నీకు అమ్మంటే అమృతమని తెలిసేనురా చిన్నగారు ఎంతో అద్భుతమైన పాట మీరు రాసి పాడడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ పాట విన్న తర్వాత మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. అమ్మని అమృతాన్ని పక్కన పెడితే మానవుడు అనేవాడు ఎవరైనా సరే ముందుగా అమ్మ అని ఉంటారు. అంత అద్భుతంగా ఉంది. నేనైతే చాలా మనస్ఫూర్తిగా ఈ పాటని ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు కూడా అదే అనుకుంటున్నాను. ఇలాగే అమ్మ మీదే కాకుండా ఇంకా వేరే ఏమైనా పాట రాశారా? అబౌట్ గ్లోబల్ వార్మింగ్ పైన ఒక పాట వస్తానండి. మరి అంతరించిపోగా కారణమే నీవుగా మొక్కలైతే నాటవులు గాని మరి వానలెలా వస్తాయి రంగుల పూలెలా పూస్తాయి. పుడమి తల్లి చూస్తోంది నిన్ను మరి అంతరించిపోగా కారణమే నీవుగావా మొక్కలైతే నాటవులు గాని మరి వానలెలా వస్తాయి రంగుల పూలెలా పూస్తాయి. సంతారు అంటగా మరి పెద్ద కంపెనీలున్నా మూయించరీ మరి ఓ అరగరయ్యో
आलोचन रादु रहियो नीलो चलन नेदु रहियो उड़ने तल्ले जो संदे निन्न वरी अंतरिंची तोगा कारण ने नीवु गावा मोक्कलैते ना तवुल गानी मरी वानलेला वस्तै रंगुल पूलला वस्तै कैंसर को मरी दूर मंडल प्रकटन वस्तै गुप्ता तिनरादनी अंतै गोलमाल गोदंडलंदर तलुपु गोलुगुंटै नेत्तिन शतकोपं दड़तै चिवरिकि जीवुल प्राणालेदिंटै उड़मि तल्लि चूस्तुंदि निन्नु मरि अंतरिंचि पोगा కారణమే నీవు గావా మొక్కలైతే నాటవులు గాని మరి వానలులా వస్తాయి రంగుల పూలులా వస్తాయి ఎంతో అర్థం ఉంది ఈ పాటలో ఇది ఒక మన ప్రభుత్వం చెప్పాలనో మరెవరో వచ్చి చెప్పాలనో కాకుండా మనకు మన కర్తవ్యం అనేది ఒకటి ఉంటుంది మనకి మనం తెలుసుకోవాలి మనకు మనం తెలుసుకొని క్యారీ బ్యాగ్లు వాడకుండా అలాంటి చిన్న చిన్న పనులు అండి ఇవన్నీ చిన్న చిన్నవి చేస్తూ ఉంటే నిజంగా మన ధరణిని మనం సంరక్షించుకున్న వాళ్ళం కాపాడుకున్నట్టు మీరు ఇంట్లో కూడా ఇలాగే నీట్గా పద్ధతిగా ఉంటారని కదా అందుకే ఈ పాట అలా రాసి అంటే మన ఫస్ట్ ఇంట్లోనే చూసుకుని తర్వాత బయట చూడాలంటారు కదా అలాగే మరి ఇంట్లో ఇంట్లో మీకు సపోర్ట్ చేస్తారు మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎలా ఉంటుంది వాళ్ళతో రిలేషన్ మీకు ఏంటి చాలా బాగుంటుందండి నా కూతురు అయితే నాకు ఫ్రెండ్ లాగా ఎవ్రీథింగ్ షేర్ తనైనా నాకు షేర్ చేసుకుంటుంది ఏ ప్రతి ఒక్క విషయం నేను కూడా తను తను షేర్ చేసుకుంటాను తనకి కూతురు అల్లుడు అనమాట బెంగళూరులో ఉంటారు ఓకే మ్యారేజ్ అయితే ఇంట్లో చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటారు కాబట్టి అన్ని పాటలు రాయగలిగారు అన్ని పాటలు పాడగలిగారు కోఆపరేషన్ లేని మనం చేయలేము అవును అందరూ కోఆపరేట్ మరి ఇంట్లో మీ వారి గురించి ఎప్పుడైనా ఒక పాట పాడడం కానీ అలా సరదాగా ఏమన్నా జరిగిందో అడిగారా నా కోసం ఒక పాట పాడి ఇన్ని పాటలు రాస్తున్నావు నాకు కూడా ఒక పాట తను ఎప్పుడు అడగలేదు రాస్తుంది తను అని అనుకున్నారు కానీ ఎప్పుడైతే అడగలేదు కానీ తన పైన ఒక పాట రాసిపెట్టారా ఓకే అంటే పాడారా లేదు ఒకటి రెండు సార్లు తన ముందు పాడాను ఏమన్నారు బాగుందన్నారు అని బాగుందన్నారు అది వెంటనే నేనైతే అలా గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చేసేదాన్ని తను యాక్చువల్ గా కన్నడియన్ అనమాట కన్నడ మాట్లాడతారు తెలుగు అంతగా తనకి అర్థం అవ్వదు అర్థమైన వరకు ఓకే చాలా బాగుంది అన్నమాట అవునా వెరీ వెరీ నైస్ ఇప్పుడు పల్లె గురించి మన జానపదాల గురించి ఒక అద్భుతమైన పాట మా వాళ్ళకి పక్షుల రాగాలతో వీణలు నగిలయో సురుగాలి తన మడుతుందో తుమ్మలారి మల సందు నగిలగురిసిందో పండు ఎన్నిలగురిసిందో కుండతో నల నడుమ సంపులు తిరిగిందో గంగమ్మ సంపులు చూపిందో తమరుకు తన మారుతున్నదో సంపైన సంపందీటిందోమ్మలారిమ్మల సందున ఎన్నిలగురిసిందో పండు ఎన్నిలగురిసిందో కొండతో నల నడుమ ఒంటిని తిరిగిందో గంగమ్మ సంపులు చూపిందో చాలా అద్భుతంగా ఉంది మాటల్లో చెప్పలేమన్నమాట సుజిన గారు మా ఏవిఆర్ టీవీకి వచ్చారు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్స్ చాలా బాగుందండి మరి మీ అందరికి యూనిట్ టీం వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ చూసారు కదండి ఇవాళ్ళ జానపద స్వర జాతరలో మన సుజిన గారు ఎన్నో అద్భుతమైన పాటలు వినిపించారు మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు.